ప్రభునందు ప్రియ ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యము శుభం జరగాలని కోరుతూ మీ తండ్రి నిన్నటి దినమున ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాబ్లం ఉన్నందున తరగతులు నిర్వహించలేకపోయాం. రాత్రంతా కుమారుడు తిమతి, అజిత్, చందు, మహేంద్ర వీళ్ళందరూ కలిసి రాత్రంతా కష్టపడి దీన్ని బాగు చేశారు. అందువలన ఈ ఉదయానికి మీతో వాక్యాన్ని పంచుకునే భాగ్యం దేవుడిచ్చాడు. బోధ, బైబిల్ బోధ ప్రకటించుట, నేర్పించుట, వినుట, విశ్వసించుట ఈ బోధ వలన జరగాలి. సమాజంలో ప్రతి ఒరిజినాలిటీకి దెబ్బతీయటానికి ఒక డూప్లికేట్ అనేది ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కలిగిన కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీస్ అంటారు, అవి తయారు చేసిన వస్తువులను డూప్లికేట్స్గా చాలామంది చవకబారు రకం తయారు చేసి ఆ కంపెనీ బ్రాండ్ మీద ఇలాంటి తప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వస్తువు డూప్లికేట్ వస్తువు. అది గత కాలంలో చైనా సెల్స్ ఏ వస్తువు అయినా 10 రూపాయలే అని మార్కెట్లోకి దించి అన్నిటినీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనే దాన్ని డూప్లికేట్ చేసి ప్రపంచానికి ఇచ్చారు. చాలామంది సెల్స్ ఉపయోగించడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు, ఇది మనకు తెలుసు. స్వచ్ఛమైన బోధ, వాక్యమైన బోధ, క్రీస్తే సత్యమైన బోధ, దేవుని బోధ, సరైన మార్గానికి నడిపించే బోధ, దీన్ని టోటల్గా డూప్లికేట్ చేసేసింది. బోధలో తేడా జరిగిపోతుంది. మరి తేడాని క్రిస్టియానిటీ గమనించలేదు, పట్టించుకోవట్లేదు. పట్టించుకుపోవటానికి ప్రధాన కారణం, మొట్టమొదటిది దేవుడు అంటే మనిషికి ఇష్టం లేదు. ఇష్టపడుతున్నట్టుగా నటిస్తాడు నటన, ఇక్కడ ఫాల్సే. నమ్మటంలో కానీ చేయటంలో కానీ ఫాల్స్గానే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అవసరానికి మాటలు, అవసరానికి నడతలు, సమాజాన్ని తప్పుదారిని పట్టించడానికి అనవసరమైనవన్నీ కూడా ప్రపంచంలో ఈరోజు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దేవుని మాటలలో కూడా ఇవి ఈరోజు సాతాను చోటు చేసుకుంది. క్రీస్తు సువార్త ప్రకాశం అనేది ప్రారంభ శతాబ్దంలో జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ సువార్త ప్రకాశం నమ్మని వారు అవిశ్వాసులు అంటే నమ్మని వారు, నమ్మిన వారు వాక్యాన్ని స్పష్టంగా ఖచ్చితంగా 100% నమ్ముతారు. కొంతమంది 1% నమ్ముతారు, 2% నమ్ముతారు, చాలా తక్కువ నమ్మకాలు. అందుకే వీళ్ళు అవిశ్వాసుల కిందే జమ చేయాలి. నేను వాక్యం చెప్తే కానీ మీకు అర్థం కాదా? ఈరోజు నా పిల్లలు నేను చెబుతున్న ఈ వాక్యం అనేక సార్లు విన్నారు, కనుక నా పిల్లలు అప్రమత్తంగానే ఉంటారు. కానీ సమాజంలో జరుగుతున్న బోధనా విధానాలు
ప్రజలకు అసలు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, బైబిల్ చదవరు, చదివినా పరిశోధించరు, అలా ఉన్నాయో లేదో అని ఆ తేడాలు చూడరు. బైబిలే కదా, దైవజనుడే కదా, బోధకుడే కదా. ఇలాంటి ముద్రలు వేసేసి ఎవరు ఏమి చెప్పినా నమ్మేసే పరిస్థితుల్లోకి ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు వచ్చేసారంటే ఇది విచారకరమైనటువంటి, చాలా విచారకరమైన పరిస్థితి అండి ఇది. మరి దీని నుండి కాపాడేది చాలా కష్టం అండి. 50 ఏళ్ళుగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దీనిలో కలపకుండా తీయకుండా, ఈ బోధ మారకుండా, జనానికి న్యాయం చేసి మేలు చేసే ఈ బోధ ప్రజల్లో ఉండాలని కొంతవరకు నేను ప్రకటించిన తర్వాత నా పిల్లలైన వారు మరి వాళ్ళు ఈరోజు బైబిల్ తెలుసుకొని నేర్చుకొని దానికి తగినట్టుగా ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తున్నారు. ఒకనాడు నాకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో అలాంటి కష్టాలే నా పిల్లలకు కూడా ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి. ఒక పనికిరాని ఇన్ఫర్మేషన్ న్యూస్ సమాజానికి పనికొచ్చేవి, దేవునికి పనికిరానివి, ఇవి వైరల్ అయిపోతాయి. ఎంత దారుణం అంటే ప్రతి చెడు కూడా విపరీతంగా వైరల్ అయ్యి సమాజాన్ని కబళిస్తుంది ఈరోజు. అదేవిధంగా క్రైస్తవుల పట్ల, దేవుని పట్ల, వాక్యం పట్ల చాలా ఘోరమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవటం వల్ల అందరూ చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, కొందరు బాధపడగలుగుతున్నారు, కొందరు బాగా జరుగుతుంది అనుకుంటున్నారు, కొంతమంది ఇలాగే జరగాలనుకుంటున్నారు, రకరకాలైనటువంటి ఆలోచనలో ఉండి నిజంగా వాళ్ళు అబ్జర్వేషన్ ఎలాగైపోయిందంటే చెడుకే ఎక్కువగా నిదానించి చూడటం అనేది అలవాటు చేసుకున్నారు వాళ్ళు. చాలా ప్రమాదం అది. ఇక అప్పుడప్పుడు నేను ఆలోచిస్తుంటాను, ఎప్పుడు మరి మారుతారు, ఎప్పుడు తెలుసుకుంటారు? ఒక మనిషిని అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి సమాధి చేస్తారు. ఒక మనిషిని అనేక మంది అబద్ధ బోధకులు సమాధి చేస్తారు. ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని, దేవుని వాక్యాన్ని ఎక్కువ మంది ఈరోజు మరి ఆలోచించటం లేదు. దేవుడు బైబిల్లో ఇలా ఉంది కదా, మనం అలా చేయొచ్చా? ఒక పాఠ్యపుస్తకాలు చదువుతారు, ఆ పాఠాలు ఉన్నట్టుగా పరీక్షలో రాస్తారు, మంచి తరగతుల్లో పాస్ అవుతారు పిల్లలు. లోక సంబంధమైన నాలెడ్జ్, విద్య గురించి ఆలోచిస్తే ఒక డాక్టర్, ఒక మెడిసిన్ కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఈ బుక్స్ అని వాళ్ళు చదువుతారు. ఎన్ని విద్యలు అయితే ప్రపంచంలో ఉన్నాయో ఆ విద్యలకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానీ, గైడ్స్ కానీ, పిల్లలు బాగా చదివి ప్రిపేర్ అయ్యి ర్యాంకర్స్గా కూడా నిలబడతారు. మరి బైబిల్ విషయంలో ఎందుకు ర్యాంకర్స్గా నిలబడటం లేదు, ఎందుకు ఆలోచించటం లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? బడికెళ్ళి 2 రెళ్ళు 4 అని నేర్చుకొని వస్తాం. 3 అన్నవాడిది తప్పే, 5 అన్నవాడిది తప్పే, 7 అన్నవాడిది తప్పే, 8 అన్నవాడిది తప్పే. అంత ఖచ్చితంగా మనం నేర్చుకున్నాం లోకంలో ఉన్న విద్యని. కానీ బైబిల్ నేర్చుకున్న వాళ్ళు, బైబిల్ వింటున్న వాళ్ళు బైబిల్ నేర్చుకోరు. నేర్చుకున్నవారు వాళ్ళు ఏమి నేర్చుకున్నారో, వాళ్ళు ఏమి వింటున్నారో వాళ్ళకి జాగ్రత్త లేదు. అందుకే క్రీస్తు కూడా మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, 4:24 మార్కు సువార్త 4:24 మీరేమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకుంటున్నారా? వింటున్నది ఒక అన్నం చూసేటప్పుడు ఉడికిందో లేదో, ఒక అన్నం ఎత్తుకుని బయటకు తీసి పట్టి టక్కన గృహిణి చెప్తుంది అన్నం ఉడికిపోయింది అని, ఒక కూర వండినప్పుడు, వంటలు వండినప్పుడు, అన్ని విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఈ సమాజం బైబిల్ వినేటప్పుడు
అసలు కనీస జాగ్రత్త కూడా తీసుకోకపోవటం వల్ల మనుషుల్లో ఉన్న తప్పుడు బోధనలన్నీ కూడా వీళ్ళలోకి వెళ్ళిపోయి ఈరోజు మొక్కలు మొక్కలుగా మొక్కలు మొక్కలుగా మొక్కలు మొక్కలుగా విడిపోయారు. కలవరు, కలిసి ఉండలేరు. అందరూ క్రైస్తవులే కదా, కలిసి ఉండలేరా? కలిసి ఉండలేరు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యానికి ఎలాంటి ఆటంకం కలుగుతుందర్రా? సమాజంలో ఉన్న మనుషుల ఆలోచనల్లోనికి బైబిల్ వెళ్లకుండా ఎప్పటికప్పుడు సాతాను అడ్డుపడుతూనే ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత చేసే పని ఏంటంటే, నమ్మని వారికి, వినని వారికి, సరిగ్గా వినని వారికి, విన్నా చేయని వారికి, ఆలోచించిన వారికి గురుడ్డితనము కలిగించుచున్నది. ఎందుకు అలాగైపోయారంటే, ఇది మనోనేత్రాలని మూసేసింది. ఒక అన్నం ఉడికిన దగ్గర అన్నం ఉడికిందో లేదో చూడకపోతే ఆ రోజు జావ వండుకొని జావ తిని ఆకలి తీరుతుందా? ఒక కూరలో భయంకరంగా ఉప్పు వేసుకొని తొందరపాటుతో భయంకరంగా ఉప్పు వేసుకుంటే ఆ కూరను తిని మీరు సాటిస్ఫై, తృప్తి పడగలరా? ఆలోచించండి. ఒక నీళ్లు తాగిన దగ్గర నుంచి భోజనం తిన్నంత వరకు, అన్నం నుంచి కూరల వరకు, చారుల వరకు, ప్రతిదీ ఎంతో పర్టికులర్గా అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకునే ఒక గృహిణి, ఒక ఇళ్ళలో బైబిల్ వింటున్న ప్రతి క్రైస్తవులు అనుకుందాం, వాళ్ళు క్రైస్తవులైతే అసలు ఇతను చెప్తున్నది బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో మొదటి శతాబ్దంలో ఈ రకమైనటువంటి ఆలోచన ఉండేదండి. అపొస్తల కార్యాలు 17:11 ప్రారంభ శతాబ్దంలో ఇప్పుడు ఎవరో వచ్చి చెప్పేస్తారు వినేసి, బా ఎంత బాగా కొత్త సంగతి చెప్పేసాడండి అంటే, అబద్ధం చెప్పినా కొత్త సంగతే, తప్పు చెప్పినా కొత్త సంగతే. కొంత మర్మమైన జ్ఞానం అంటాడు, ఎవరికి తెలియక దేవుడు అతను బయలుపరిచిన మర్మం అంటాడు. ఏమండి అవి ఎంతవరకు అలాగా అనుకోవటం రైట్? ఆలోచించండి. సమాజంలో ప్రారంభం నుంచి క్రిస్టియానిటీకి సరైన అవగాహన నేర్చుకునే విధానం కానీ, పఠించే విధానం కానీ, పరిశోధించే విధానం కానీ, ఎందుకంటే బడులు లేవండి, బడులు లేవు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఒక మెడికల్ కాలేజ్ ఉంది, అన్ని విద్యలకు అన్ని కాలేజీలు ఉన్నాయి. బైబిల్కి లేకుండా పోయింది. అసలు కళాశాలలే ఎక్కువగా ఉండాలి. కళాశాలలు ఎక్కువగా ఉంటేనే విద్యాభ్యాసం బాగా జరుగుతుంది. బడులు లేకపోతే విద్యాభ్యాసం ఉండదు కదా. ఒకప్పుడు మన భారతదేశంలో చదువులు చాలా తక్కువ, స్వాతంత్రానికి ముందు చదువుకునే వాళ్ళు ఉండేవారు కాదు, అంతా చదువురాని వాళ్ళే. చదువురాని వారి వలన ఏమి మంచి అనేది జరిగేది కాదు, చెబితే అర్థం చేసుకునేవారు కాదు. ఒక ఇంజనీరింగ్కి ఎన్నో కోర్సులు ఉన్నాయి, ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్నో టెస్టులు ఉన్నాయి. అలాగే ఒక మెడికల్కి, మెడికల్ సీటు కావాలి, ముందు మెడికల్ ఎంట్రన్స్ రాయాలి, ఆ తర్వాత మెడికల్ కాలేజ్ సీటు రావాలి, ఆ తర్వాత 4 ఏళ్ళు కష్టపడి చదవాలి, ఆ తర్వాత లేకపోతే మనిషికి ఒకవేళ సర్జరీ చేయవలసి ఉంటే, ఒక మెడికల్ స్టూడెంటు ఒక విద్యను అభ్యసించిన తర్వాత సర్జరీ చేయాలనుకుంటే ఎలా చేస్తారు వాళ్ళు? వాళ్ళు నేర్చుకొని సర్జరీ చేయడానికి శవాలు లేక బాధపడుతున్నారు ఈరోజు మెడికల్ కాలేజీ వాళ్ళు. మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరి సర్జరీ నేర్పించాలి అంటే కోత, ఆపరేషన్స్, మరి దానికి శరీరం కావాలి. మరి శవాలు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి? రోజుకి శవాలు దొరుకుతాయా? అయినా సరే ప్లాస్టిక్ శరీరాన్ని తయారు చేసి దాన్ని కోతన విధానం ఎలా కొయ్యాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ నైఫ్స్ని మనం వాడాలి, సర్జికల్, ఇవన్నీ కూడా ఎంతో జాగ్రత్త తీసుకొని మెడికల్గా మానవ దేహాలని ప్రాణాలు పోకుండా రోగాల బారి నుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు మెడికల్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళు.
లోకంలో ఉన్న విద్యలన్నీ ట్యూషన్లో ఎన్నో తరగతులు ఉన్నాయి, ఎన్నో ట్యూషన్స్ ఉన్నాయి, ఎన్నో ప్రైవేట్స్ జరుగుతున్నాయి. మరి ఎంతో దానికోసం ఎంతో డబ్బు వ్యయం అవుతుంది. పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదా, మరి ఇప్పుడు చదవకపోతే ఎలాగా, నేను నేర్చుకోకపోతే ఎలాగా, నేను డాక్టర్ని అవ్వకపోతే ఎలాగా, నేను డాక్టర్ని అయిన తర్వాత మంచి డాక్టర్ని అని ప్రజల్లో పేరు రావాలంటే నేను మంచి సేవ చేయాలి. ఎక్కడ పొరపాట్లు, మెడిసిన్లో ఎక్కడ పొరపాటు జరగకూడదు, నా ఆపరేషన్స్లో కానీ, నా మందులు ఇవ్వటం, నేను మందులు ఇవ్వటంలో కానీ, రోజు రోగుల్ని చూడటంలో కానీ. ప్రియులారా, వీటన్నిటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు చూడండి. మానవ జీవితంలో, లోకంలో బ్రతికి 60-70 ఏళ్ల జీవితం కోసం వాళ్ళు నేర్చుకున్న విద్యలన్నిటినీ కూడా వాళ్ళు ఎంత తీక్షణంగా కష్టపడుతున్నారు, ఎంత తీక్షణంగా వాళ్ళు కష్టపడుతున్నారు. లేదండి, బైబిల్ నేర్చుకోవట్లో ఉందా? బైబిల్ ప్రతి ఒక వీధిలో ఒక కళాశాల ఉండాలండి, ఒక బైబిల్ స్కూల్ ఉండాలి. ఒక కళాశాలలో, ఒక వీధిలో ఒక బైబిల్ బడి ఉండాలి. ఆ వీధిలో బైబిల్ బడి ఉండదు, బైబిల్ కళాశాల ఉండదు, బైబిల్ యూనివర్సిటీ ఉండదు ఆ సిటీలో. ఎక్కువగా దీని మీద పరిశోధన చేశాను. పిల్లలందరికీ ముందు బైబిల్ బాగా రావాలి. ప్రతి వాళ్ళు ఒక 4-5 వెంట పెట్టుకుని సంఘంగా కూడుకుంటున్నారు, సంఘం అని చెప్పుకున్నారు, సంఘంగా విడిపోతున్నారు. వాళ్ళు పాత సంఘాలందరినీ విడిచిపెట్టి ఒక సంఘంగా మారిపోతున్నారు. మళ్ళీ మధ్యలో ఒక ఆయన లేస్తాడు, ఆయన మిగిలిన సంఘాల్లో ఉన్న ఒక్కొక్కరిని ఇతర ఒక సంఘం ఏర్పాటు చేస్తాడు. ఈరోజు చరిత్రలో భయంకరమైన ఇంటికి ఒక సంఘం ఉంటుందండి. మరి వాళ్ళు ఏమి నేర్చుకుంటారు, ఏమి నేర్పిస్తాడు వాళ్ళకి? ఇటు అందరూ ప్రొఫెసర్సేనా, అందరూ లెక్చరర్సేనా? ప్రాథమిక పాఠశాలలో ఉండాలంటే ఎడ్యుకేషనల్ డిగ్రీ ఒకటి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల ఎడ్యుకేషనల్ డిగ్రీ వేరు, హై స్కూల్కి రాగానే ఎడ్యుకేషనల్ డిగ్రీ వేరు, కళాశాల ఎడ్యుకేషనల్ డిగ్రీ వేరు. అంటే టీచర్స్గా, లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా వారంతా బాగా చదువుకున్నవాళ్ళు. ఏ విద్యనైతే వాళ్ళు ప్రజలకు పాఠాలుగా నేర్పించాలనుకున్నారో ఆ టీచర్స్ కానీ, ఆ లెక్చరర్స్ కానీ, ఆ ప్రొఫెసర్స్ కానీ, వాళ్ళు బోధన విధానం గొప్పది, వాళ్ళు బాగా నేర్చుకుంటారు. మరి అలాగా బైబిల్ని ఎక్కడండి నేర్చుకున్నారు? వీధికి ఒక అనకూడదు కానీ, ఇంటికి ఒక సంఘం ఉంది కానీ వీధికి ఒక బడి లేదు. ఎన్నో ట్యూషన్స్ జరుగుతుంటాయి. ఇలా నేర్చుకున్నా, స్కూళ్ళకి వెళ్ళి పాఠాలు నేర్చుకున్నా, కాలేజీలకు వెళ్ళి పాఠాలు నేర్చుకున్నా, ప్రతి ఇంటి ఒక ట్యూటోరియల్, ప్రైవేట్ కాలేజ్ ట్యూషన్స్ ఇవి చదువుకుంటారు. మళ్ళా భూమి మీద 60-70 ఏళ్ల జీవితంలో ఏ లోటు లేకుండా మనం బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎన్ని విధానాలు నేర్చుకోవడానికి పెట్టుకున్నారు చూడండి. ఆలోచించండి, ధర్మం అనేది మీరు కూడా ఆలోచించండి. న్యాయం అనేది లోకంలో 60-70 ఏళ్ల జీవితం విధానం బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు లోక జ్ఞానం కోసం. మరి దేవుని జ్ఞానం కోసం గుడులు కట్టుకుంటున్నారు, ఫెలోషిప్లు చేసుకుంటున్నారు, ఫెలోషిప్లు తీసుకుంటున్నారు, గుడులు కట్టుకుంటున్నారు, తెగల కింద ఏర్పడుతున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు, రకానికి ఒక పేరు పెట్టుకుంటున్నారు. ఏంటి వీళ్ళు ఇలాగ అయిపోయారు? చిన్నప్పుడు బడిలో పాఠాలు. ఆ పాఠాల్లో ఒక పాఠం 4 ఎద్దులు ఆవులు ఒప్పుకొని ఐకమత్యంగా కలిసి మేతకు వెళ్ళేవి. సింహం చాలాసార్లు ప్రయత్నించింది నాలుగుట్లో దేనికి దాన్ని తినాలని, కానీ 4 ఏకమై సింహాన్ని పొడిచేసేవి, పారిపోయేది. అప్పుడు ఆలోచించి ఊరుకుంది సింహం. అప్పుడు ఒక నక్క ఎంటర్ అయింది లోపలికి, సీన్లోకి, పాఠాల్లోనే మా పాఠం అది, చిన్ననాటి పాఠం. అప్పుడు ఒక నక్క ఎంటర్ అయింది. అప్పుడు అది సింహం దగ్గరికి వెళ్ళి
ముందు నాలుగుని విడదీయాలి. ఈ నలుగురిని విడదీస్తాను నేను. విడిపోయిన తర్వాత నలుగు నా నాలుగు ఆవులు కలిసి మేయు, ఇక వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు ఒక్కొక్క దాన్ని వెంటాడి వేటాడతాయి. అలాగే జరిగింది కథలో. నాలుగు ఆవుల మధ్యనే ఘర్షణ తలెత్తింది, ఐకమత్యాన్ని పోగొట్టింది. నాలుగు విడిపోయాయి, వేరువేరు స్థలాల్లో మేయగలుగుతున్నాయి. ఒక్కొక్క స్థలంలో సింహం వచ్చి వెంటాడి తినగలుగుతుంది. ఈరోజు క్రిస్టియానిటీ అలా అయిపోయిందట. యూనిటీ లేదు ప్రపంచ క్రైస్తవులారా, ఏకమండి ఏకం అవ్వండి అని 1990 నుంచి రంక వేస్తున్నాను. ఏకం కాలేదు, ఏకం కాలేదండి. కానీ ఈరోజు ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయి చూసారా? ఆ ఏకం అనేది లేకపోవటం వలన శత్రువు నీ ఒంటరితనాన్ని చూసి మింగేస్తున్నాడు. నేర్చుకునే విధానం కూడా సరిగ్గా లేదు కదా. ప్రారంభ శతాబ్దంలో నేర్చుకునే విధానం ఏంటి? అపొస్తల కార్యాలు 17:11 వీరు తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారి కంటే ఘనులై గొప్పవారుగా ఉన్నారు. ఎందుకంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించేవాళ్ళు. పౌలు శీలంతటి వాళ్లే గొప్ప ప్రసంగికులు. వాక్యం చెప్పినా వారు చెప్పిన సంగతులు అలాగే ఉన్నవా, లేకపోతే వీళ్ళు ఏవైనా కల్పనా కథలు పెట్టారా అని ప్రతి దినము లేఖనములను బైబిల్ని పరిశోధించుచు వచ్చిరి. అదండి స్టాండర్డ్. క్రొత్త నిబంధనలో ప్రారంభ శతాబ్దంలో విప్లవం అండి అది. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నాయా లేవా, లేకపోతే వీళ్ళేమైనా కల్పించేశారా, వీళ్ళేమైనా స్వార్థం కోసం ఏమైనా బోధిస్తున్నారా? ప్రియులారా ఆలోచించండి ఒక్కసారి, ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ్యం విడిపోయింది. క్రైస్తవ్యం విడిపోవటం వలన శత్రువులు వెంటాడుతున్నారు ఈరోజు మన మీద. కొంచెం మెదడు పెట్టండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని హింసిస్తున్నారు, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని హింసిస్తున్నారు. ఆర్సీఎం వాళ్ళు దండ ఆర్సీఎం వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే మనకెందుకు లేని ఊరుకున్నారు మిగిలిన మతశాఖల వారు. ఒక్కొక్క మతశాఖ మీద ఒక్కొక్కరిని కొడుతున్నారు వాళ్ళు. ఈరోజు ఎలాంటి దుస్థితి భారతదేశంలో వచ్చిందో నేను మీకు మరి చెప్పనవసరం లేదు. చివరికి మనల్ని ఏకమవ్వండి, మనం ఏకమవుదాం, మనం ఎదురు తిరుగుదాం వీళ్ళకి, వాళ్ళకి బుద్ధి చెబుదామని. ఏకమైతే మేమేదో బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా వారు కానీ ట్రస్ట్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళు దేశాన్ని ఉగ్రవాదులుగా చేరి దేశాన్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు, తిరుగుబాటు చేయిస్తున్నారని మన మీద లేనిపోయిన అపోహలన్నీ పెట్టుకొని మనల్ని తప్పు పట్టాలని చాలా జాగ్రత్తగా పొంచి చూస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం ఏకం కాలేదు. పోనీ ఇప్పటికైనా ఏకమవుతారా? ఏకం కారు. ఇప్పటికైనా ఏకమవుతారా? ఎప్పుడు ఏకమవుతున్నారు? కొట్లాటలు జరిగి జైళ్ళకు పంపే పరిస్థితి వస్తే ఏకమవుతున్నారు. అది కొందరే, అందరూ కాదు. ఈ ఏకం ఎక్కడ వాళ్ళు తెలుసా? క్రైస్తవులందరూ ఒక త్రాటి మీదకి వచ్చి, క్రైస్తవులలో జ్ఞానవంతులైన వారిని అందరినీ పీఠాల మీద కూర్చోబెట్టి, హిందువులలో జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ పూజారుల్ని వాళ్ళని ఒక పీఠ మీద కూర్చోబెట్టి, వాళ్ళు మనము కలిసి మాట్లాడుకొని ఇలాంటి గొడవలు జరగకుండా చేయొచ్చు. కానీ దీనికి మనం మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఇలాగ ఎక్కడ సువార్తకు వెళ్తే, నిన్నటి దినాన కూడా అదే జరిగింది. విశాఖపట్నం ఆరిలో ప్రాంతానికి సువార్తకు వెళ్ళారు. ఎక్కడ గాజువాక నుంచి వచ్చారట వాళ్ళు. పాపం గాంధీ జయంతి సందర్భంగా సెలవు, సువార్త ప్రకటిస్తామని ఆరిలోవాకి వెళ్ళి సువార్త చేస్తుంటే వచ్చారు. చివరికి ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఆ సువార్త చేసి ఆడవాళ్ళని మగవాళ్ళని లోపల పెట్టేశారు. గొడవలు పడుతున్నారు బయట. ఇలాగేనా అయితే? ఇదేనా గొడవలు? జైళ్ళకు పంపుతున్నారు,
అవును కదా, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, జైలుకు పంపుతున్నారు. రాజ్యాంగంలో ఇక రాజ్యాంగం తెలుసు, పోలీసు వాళ్ళకి రాజ్యాంగం తెలుసు, పెద్దలకు రాజ్యాంగం తెలుసు, మతాధిపతులకి రాజ్యాంగం తెలుసు. ఈ రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ప్రొపగండ చేసుకోండి. ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయని మీకు సంబంధమైన మాటలే మాట్లాడుకోండి. ఎదుటివారి మతాల గురించిన సందర్భాలు మీరు ఎత్తకూడదు. ఇది మన రాజ్యాంగంలో ఉంది, మీరు ప్రకటించుకోండి. ప్రకటించుకోండి రాజ్యాంగంలో రాసి ఉన్నప్పటికీ పోలీసు వారు పట్టించుకోక, మత పెద్దలు పట్టించుకోక ఉన్నందువలన ఏదో జరిగింది అక్కడ ఆరులవలో జరిగింది అది అంతేలేండి, మరి ఇంకా అలా మరి మనం ఏం చేయలేం, అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు సువార్తకి, అలాంటి మాటలు వస్తాయి బయటికి. ఏమండి ఇన్ని సంవత్సరాలు ఎలాంటి దారుణమైన పరిస్థితులు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి అనేది ఆలోచించండి. కొడుతున్నారు, తిడుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైలుకి పంపుతున్నారు, అవమానిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఉండదా? పరిష్కారం రావాలంటే వేళ్లలో నుంచి రావాలి, పునాదులలో నుంచి రావాలి. ఇది నేను చెప్పిన మాటలు ఎవరైనా అంగీకరిస్తున్నారా? 1990 40 సంవత్సరాలు ప్రయాసపడి చెప్పిన 40-30 ఏళ్ళు ప్రజల కొరకు మీరు ఏకం కండి అని మాట్లాడినా ఇప్పటికెవరూ ఏకం కావటం లేదు. ఎక్కడైనా గొడవ జరిగితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వెళ్తున్నారు. మరి మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు పట్టించుకోరు, ఏకం గారు వాళ్ళు, ఏకత్వం లేదు వాళ్ళకి. మరి బైబులే, బైబులే దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎప్పుడు ఏకమవుదాం, ఎప్పుడు ఆలోచిద్దాం మనమంతా క్రైస్తవులందరూ, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ ఒక త్రాటి మీదకి వచ్చి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందూ పెద్దలందరూ మత పెద్దలందరూ ఒక త్రాటి మీదకి వచ్చి, వాళ్ళు మనం ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా సామరస్యంగా ప్రేమతో మాట్లాడుకుంటే అంతవరకు జరగనివ్వరు, రానివ్వరు. కనుక సాతాను కుట్ర, ఇది సాతాను యొక్క కుట్ర అన్నమాట. దాని కుట్రలో ఎంత అర్ధాంతరాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఎన్నో అవాంతరాలు సమిష్టిగా తయారు చేసే కుట్ర అనే దాన్ని తయారు చేసి ప్రజల ముందు పెట్టింది. ఈ కుట్రలో అందరూ సమిధులుగా మారిపోయి నలిగిపోతున్నారే తప్ప ఎవరికెవరు ఆలోచనలో లేరు, ఎవరికెవరు బాధ్యతలు తీసుకోలేదు. బోధ మారిపోయింది, బోధన మార్చేసింది. బోధన మార్చేసేవాళ్ళే వచ్చారు. అందుకే తీతుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 1:9 ఒక మాట అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1:9 తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. హితబోధ మేలు చేసే బోధ, హితవు మంచి చేసే బోధ. తాను బైబిల్లో ఉన్న హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడుగునట్లు మీరు విన్న దేవుని వాక్య ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలను. బోధ గురించి ఇదే ఒకే వచనంలో హితబోధ, ఉపదేశమును అనుసరించి, నమ్మదగిన బోధ, ఎన్ని పదాలు, 3 పదాలు ఉపయోగించాడు బోధ విషయంలో. అండి ఏది పడితే చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు ఈరోజు క్రైస్తవ పెద్దలు, హిందూ పెద్దలు ఆలోచించాలి. ప్రేమతో మాట్లాడుకుందాం.
రాజ్యాంగ నిపుణులు కూర్చోబెడదాం. రాజ్యాంగ నిపుణులు ఉంటారు కదా, ఇంటలెక్చువల్స్ని, మేధావి వర్గాన్ని కూర్చోబెడదాం. వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగం ఎరిగిన వారై ఉండాలి, చట్టం తెలిసిన వారై ఉండాలి. కూర్చోబెట్టి మనం మాట్లాడుకుంటే రాష్ట్ర స్థాయిలో ఒక రైతులు ఈరోజు భారతదేశంలో సమ్మె చేస్తున్నారు. భారతదేశం అంతా బంద్ చేయించారు మొన్న, భారత బంద్. ఏమండి, రైతులు వచ్చినటువంటి కొత్త చట్టాలని అవి వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కోరినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. కనుక ఈరోజు వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు సమ్మెలో ఉన్నారు రైతు సోదరులు. భారత బంద్ చేయించారు దేశవ్యాప్తంగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. మరి మనం అలా చేయలేమా, అలాటాటికి ఏకం కాలేమా? అలాగా అందరినీ ఒక త్రాటి మీదకి మనం తీసుకురాగలవా? నాతో నువ్వు మాటలు పోటీ, నీతో నేను పోటీ, మన ఇద్దరం పోటీ పడతాం. చివరికి ఎందుకు వినని వాడికి నువ్వు ఏమని బోధిస్తావు, నమ్మని వానికి ఏమని నమ్మిస్తావు? అసలు నమ్మడైనా, నీ బైబిల్ నమ్మాలి అంటే నమ్మేటంతటి బోధనం చేయగలవా? నమ్మేటంతటి మనస్సు అవతల ఆయనకు ఉందా? వాళ్ళు చెప్పినది నమ్మేటంతటి మనస్సు నీకు ఉందా? స్వీకరించే మనస్సు నీకు ఉందా? ఇద్దరికిద్దరు నాదిరైటు నాదిరైటని ఒకరినొకరు అవమానపరచుకుంటూ వ్రాయబడిన గ్రంథాల్లో దేవుళ్ళను తప్పుబడుతూ ఒకరికొకరు నిరాశ జీవులుగా పనికిరాని వారుగా మిగిలిపోతున్నారు. ఏమి సాధించని వారుగా, అపకారులుగానే మిగిలిపోయారు. కానీ వాళ్ళు బాగు చేసే విధానం ఎక్కడుంది? ఉదాహరణకి టీవీ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు డిబేట్లు చేయడం ప్రారంభించారు. టీవీ వాళ్ళు స్టూడియోకి వెళ్ళడం, స్టూడియోలో కూర్చోబెట్టడం, మీరేటంటారండి మీరేటంటారండి, నలుగురు క్రైస్తవులు, నలుగురు హిందువులు, నలుగురు పెద్దలు, వీళ్ళేంటి అక్కడ పోట్లాడుకుంటున్నారు? ఇందుకు డిబేట్ దేనికి పెట్టారు? కయ్యాలాడుకోవడానిక, ఒకరినొకరు విమర్శించుకోవడానిక, ఒకరినొకరు తప్పులు పెట్టుకోవడానిక కాదండి. పరిష్కారం, డిబేట్ మీన్స్ పరిష్కారం కావాలి, సెటిల్మెంట్ కావాలి. ఒక కోర్టు మీదకి కోర్టుకు వెళ్తున్నారు, వాదోపవాదాలు జరుగుతాయి, సెటిల్మెంట్ అయిపోతుంది చివరిలో. అలాగ సెటిల్మెంట్కి రండి. అలా కాకుండా ఎక్కడికక్కడికి వాళ్ళు ఈ బైబిల్ పట్టుకొని ఎవరైనా వీధిలో కనబడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు మీరు, పర్మిషన్ ఉందా, ఎందుకు బోధిస్తున్నారు, ఇది హిందూ దేశం. చూసారండి వాళ్ళు ఎవరికి తోచిన విధానం. అప్పుడు మన వాళ్ళు ఏంటంటారు, మేము ఎక్కడైనా బోధించవచ్చు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, చట్టంలో ఉంది. ఇలాగా ఒకరికొకరు ఘర్షణలు పడుతుంటే, వీధుల్లో అప్రతిష్ట పాలవుతుంటే, పోలీస్ స్టేషన్ల ముందు గుంపులు గుంపులుగా నిలబడితే అది మనకు అవమానకరంగా లేదా? ఏం చేస్తున్నారు చెప్పండి, దారుణం కాదా ఇది? దీనికి పరిష్కారం లేదా? అన్నం పెట్టే రైతులే దేశవ్యాప్తంగా ఒక త్రాటి మీదకి వచ్చారే, సత్యాన్ని పర్యటించిన క్రైస్తవులందరూ ఒక త్రాటి మీదకి రాలేరా? ఒక్కటి కాలేరా? వాడు ఒకటిగా పిడి సుందర్రావు క్రైస్తవులని ఏకం కండి అంటాడు, మనం వెళ్తామేంటి, మనం వెళ్ళొద్దు. ఇదే అండి, ఆ రోజు నేను చేయమన్నది చేయలేకపోవడం వల్ల ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ని గొడవలకు కారణమైంది, ఎన్ని తగాదాలకు నిలయమైపోయింది. ఈరోజు విప్పుకోలేనంత లోతులలోనికి, పైకి ఎక్కి రాలేనంత లోతులలోనికి వెళ్ళిపోయాం మనమంతా. హిందూ క్రైస్తవుల మధ్య ఎంత ప్రేమానురాగాలు ఉండేవి. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే, ఒక 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్తే, హైందవుల పండుగలకి వాళ్ళు పంపించడాలు, క్రైస్తవుల పండుగలకి వీళ్ళు పంపించడాలు, ప్రేమగా వాడు పంపించిన వస్తువులను స్వీకరించే ఒకనాటి ప్రేమతత్వం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, మన తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ లేదు. కక్షలు ఒకటే పట్టు మూర్ఖత్వంతో క్రైస్తవుల్ని ఇస్లాముల్ని తగిలియండి, భారతదేశంలో ఉండకూడదు. మొన్న ఒక ఋషి, ఒకెవరో ఒక మహనీయుడు, హైందవ మత పెద్ద, క్రైస్తవుల్ని
ఇస్లాం వాళ్ళని దేశంలో తగిలిపోతే నేను అక్టోబర్ 2 అక్టోబర్ 1 నేను జలసమాధి అయిపోతానన్నాడు. ఏడు చెప్తాం, ఎందుకు నువ్వు జలసమాధి అవ్వాలి? మేము నిన్నేం చేసాం? దేనికోసం నువ్వు జలసమాధి అయిన ప్రాణం పోగొట్టుకుంటావు? ఏమండి ఇలాంటి అనర్థాలకు చోటు? రేపు పొద్దున జరగకూడనిది ఏదైనా ఒక చావు అనేది జరిగిందనుకోండి, ఎవరిలోనైనా అది ఎన్ని పెడార్థాలతో అపార్థాలకు చోటైతే ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోద్దో ఆలోచించండిరా. నేను ముందుగా చెప్తున్నాను, భయపడుతూ జరగకూడని సంఘటన ఏదైనా క్రైస్తవుల మధ్య కానీ హిందూ సోదరుల మధ్య కానీ జరిగితే అమాయకంగా ఉన్న హిందూ సోదరులు కూడా రెచ్చిపోతారు. జాగ్రత్త, అలాంటి భయంకర భయానకమైన పరిస్థితులు రాకముందే మనం ఏదో ఒక మంచి ఆలోచన చేసి, సమాధాన సంబంధమైన ఆలోచన, ఇరు వర్గాలు ప్రేమతో గత 50 ఏళ్ల నాటి హిందువులు క్రైస్తవులు ఇస్మాయిలీలు ఎలా కలిసి ఉన్నారో, ఇస్లాం వాళ్ళు అలాగే మనం అందరం కలిసి ఉందో అన్నదమ్ములుగా, ఒక దేశంలో ఉన్నవాళ్ళం కదా మనమంతా. రెండు పార్టీలు ఉంటాయి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ. వారు వచ్చిందనుకోండి ఇక వీళ్ళు కొట్లాడుకోరు, వీళ్ళు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో గొడవలు పడరు, ముందు వారి గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళలో ఉంది నీతి, రాజకీయ నాయకుల్లో ఉంది నీతి. ఒక పాకిస్తాన్ మన మీద దండయాత్ర చేసింది అనుకోండి, అప్పుడు అది అధికార పక్ష ప్రతిపక్ష పార్టీలు వేరువేరుగా వీళ్ళకి వెళ్ళి తిట్టుకోరికెళ్ళు, ముందు మన దేశాన్ని కాపాడుకుందాం పదండి, అందరూ కలిసికట్టుగా యుద్ధానికి సిద్ధపడతారు. ఏమండి అక్కడున్న నీతి క్రైస్తవ్యం మధ్య లేదా? అక్కడున్న నీతి హైందవ సోదరుల మధ్య లేదా? మనం ఒక్కటవుదాం, ఒక్కటిగా ఉందాం, ఒకే తండ్రి పిల్లలు, ఒకే గూటి పక్షులు. వద్దండి, దీన్ని రప్చర్ చేయకండి, మరొక భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళకండి. ప్రశాంతంగా ఉన్న భారతావని ఐకమత్యంతో కలిసి ఉన్నటువంటి భారతీయుల్ని దయచేసి ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఎటు దారితీస్తాయో తెలీదు. అప్పుడు కొట్టుకోవటాలు, చంపుకోవటాలు, నరుక్కోవటాలు, పారద్రోళాలు వద్దండి, అంతవరకు రానివ్వకండి ప్లీజ్. ఒక సీనియర్ సిటిజన్ గారు నేను బ్రతిమాలుకుంటున్నాను, హైందవ సోదరులు బ్రతిమాలుకుంటున్నాను, క్రైస్తవ సోదరులు బ్రతిమాలుకుంటున్నాను. మీరు విన్న బోధ సరైనది కాదు కనుక, మీరు నేర్చుకునే విధానం సరైనది కాదు కనుక, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పిస్తుంది నమ్మేస్తున్నారు కనుక, దైవజనుడని ముద్రేసి దైవజనుడు తప్పులు చెప్పినది నిజమనుకుంటున్నారు కనుక, ఈరోజు క్రిస్టియానిటీ ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి జారిపోయింది. జాగ్రత్త, జాగ్రత్త పడండి. గాడ్ బ్లెస్ యూ.